Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సంపూర్ణ లాక్డౌన్ దిశగా ఏపీ ఇప్పటికే అక్కడ మొదలు. ఏపీని వైరస్ వెంటాడుతోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. కఠిన కర్ఫ్యూ అమలు చేస్తున్నా కేసులు కట్టడి కావడం లేదు. ప్రతిరోజు 20,000 మందికి పైగా కరోనా బారిన పడుతున్నారు. దీంతో ఇక కరోనాను కట్టడి చేయడం కంటే సంపూర్ణ లాక్డౌన్ ఉండాల్సిందే అని అధికారులు అంటున్నారు. ఏపీని కరోనా భయపెడుతోంది. దీంతో కరోనా కట్టడిలో భాగంగా కఠిన కర్ఫ్యూ అమలవుతోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అన్నీ బంద్ చేస్తున్నారు. అత్యవసర సేవల మినహా అన్నీ బంద్ చేస్తున్నారు. అయితే కరోనా మాత్రం కట్టడి కావడం లేదు. ప్రతిరోజు 20,000 పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఈ కర్ఫ్యూ కన్నా సంపూర్ణ లాక్డౌన్ బెటర్ అని అధికారులు భావిస్తున్నారు. కఠిన కర్ఫ్యూ అమలవుతున్నా మధ్యాహ్నం 12 గంటల వరకు ఎలాంటి ఆంక్షలు పెట్టడం లేదు. ప్రజలు అత్యవసరాల కోసమని ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. కానీ చాలామంది ఏదో కొంపలు మునిగిపోయేలా గుంపులు గుంపులుగా మార్కెట్లోకి వచ్చేస్తున్నారు. దీంతో భౌతికంగా కష్టమవుతోంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో పరిస్థితి దారుణంగా తయారైంది. ఏపీలో అత్యధిక కేసులు నమోదవుతున్న జిల్లాల్లో శ్రీకాకుళం ముందు ఉంటోంది. కరోనా కేసుల నమోదు విషయంలో చిత్తూరుతో పోటీ పడుతోంది. ప్రతిరోజు దాదాపు 2,000 మందికి అటు ఇటుగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికైనా కఠినంగా లేకపోతే కరోనా మరింతగా విస్తరించే ప్రమాదం ఉంది. దీంతో జిల్లాలోనే అధికారులు అప్రమత్తమయ్యారు. కర్ఫ్యూ కంటే సంపూర్ణ లాక్డౌన్ మేలని భావిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్డౌన్ అమలవుతోంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఉన్న శ్రీకాకుళం జిల్లా నుంచి వెళ్లిన వలస కూలీలంతా తిరిగి వెనక్కి వచ్చేశారు. దీంతోనే కేసులు భారీగా పెరిగాయని స్థానికులు అంటున్నారు. గత 2 వారాల ముందు నుంచి శ్రీకాకుళం పట్టణంలో వ్యాపారులే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వారాంతాల్లో పూర్తిగా షాపులు మూసిపేయాలని, మిగిలిన రోజుల్లో మధ్యాహ్నం వరకు తెరిచి ఉంచాలని నిర్ణయించారు. అయితే ప్రభుత్వమే పగటి కర్ఫ్యూ అమలు చేయడంతో మధ్యాహ్నం 12 గంటలకే దుకాణాలు మూసేస్తున్నారు. అయినా కరోనా మాత్రం ఏమాత్రం కట్టడి అవ్వలేదు. అత్యవసర సేవలు, నిత్యావసరాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఇచ్చాపురం నుంచి హెచ్చర్ల వరకు షాపులు మూతపడ్డాయి. దీంతో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కరోనా వేగంగా విస్తరిస్తోందని అందరికీ తెలుసు. అలాగే ఏపీ వ్యాప్తంగా కఠిన కర్ఫ్యూ అమలవుతోందన్న సంగతి కూడా అయినా కొందరు ప్రజలు నిర్లక్ష్యం వేయడం లేదు. దీంతో గత 2 రోజుల నుంచి పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఎలాంటి కారణం లేకుండా రోడ్డుపై 12 గంటల తర్వాత వస్తున్న వారిని ఆపి జరిమానాలు విధిస్తున్నారు. మొన్నటి వరకు కేవలం శ్రీకాకుళం పట్టణానికి మాత్రమే పరిమితమైన సంపూర్ణ లాక్డౌన్ను ఇప్పుడు ప్రధాన పట్టణాలతో పాటు జిల్లా వ్యాప్తంగా భారీగా కేసులు నమోదవుతున్న మండలాల్లో కఠిన ఆంక్షలు అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇకపై ఎవరైనా అకారణంగా కనిపిస్తే ఊరుకునేది లేదని అధికారులు హెచ్చరిస్తున్నారు.